నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటి న్యూస్. డీటెయిల్స్ చూస్తే, కామారెడ్డి పట్టణంలో నూతన కింగ్స్ మండీ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ను ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్ రెడ్డి. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ పరిధిలో కింగ్స్ మండీ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, గుప్తా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడారు. ఇక్కడ కూడా ఇప్పుడు నిజామాబాద్ చూసుకున్నా గానీ మనం మండి తినాలంటే హైదరాబాద్ వారికి పోవాల్సి వస్తుంది. కానీ కామారెడ్డిలో ఇంత పెద్ద ఎత్తున మరి రెస్టారెంట్ మంది పెట్టడము ఇది మొదటిసారి. మరి అందరూ తప్పకుండా కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మరి వచ్చి ఇక్కడ టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంత ముందు లోపల కిచెన్ లో కూడా చెక్ చేయడం జరిగింది, అంతా కూడా హైజీనిక్ గా నీట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. తప్పకుండా మన ఇక్కడ ఉన్న పార్ట్నర్స్ అందరూ కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని హైజీనిక్ గా పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా మరి ఏదైతే ఇంట్లో మనము వండుకుంటామో అంత నీట్ గా మరి కిచెన్ లో పెట్టడం జరిగింది. తప్పకుండా కామారెడ్డి పట్టణ ప్రజలు అందరూ వచ్చి ఒకసారి టేస్ట్ చేయాలా. ఒకసారి తింటే మీరు కంపల్సరీ మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తారు. మరి ప్రత్యేక కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్న టీం అందరికి కూడా, కింగ్స్ మండీ టీం అందరికి, అలాగే ఇక్కడికి వచ్చిన కింగ్స్ మండీ కుటుంబ సభ్యులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మీకు ఉంటుంది. అలాగే అందరు కూడా ఇక్కడ పాల్గొన్న కౌన్సిలర్స్ కి అండ్ మా పెద్ద డీసీసీ కైలాసి నాన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కింగ్స్ మండీ టీం వాళ్ళకి శుభాకాంక్షలు. కింగ్స్ మండీ అండ్ రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది. ఇదివరకు కామారెడ్డిలో ఎప్పుడు లేని విధంగా మేము అన్ని ఏర్పాట్లు, ఓన్లీ మండీ అని కాకుండా మల్టిపుల్ చైనీస్ తందూరీ ఇండియన్ ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. మంచి రంగులతో కామారెడ్డి పట్టణంలో ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున మేము స్టార్ట్ చేయడం జరిగింది. మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏంటంటే కామారెడ్డి పరిసర ప్రాంత ప్రజలకు ఇలాంటి రెస్టారెంట్ని